మంది చనిపోతారు. ఆని ఉద్యోగం పీకింది మనం. జనం మీద ఏంటి వాడి కోపం? ఆడి చేత ఎలాగైనా నిజం రాబట్టండి. ఇంతకీ వాడిని ఇంట్రోగేట్ చేసింది ఎవరు? ఉంది సార్, ఒక అమ్మాయి. ఎస్ సార్, ఇండియన్ యంగెస్ట్ సిబిఐ ఆఫీసర్. వెళ్ళండి, వెళ్ళి త్వరగా నిజం రాబట్టండి. ఆ రెండు బొమ్మలు ఎక్కడోనే కనిపెట్టండి. వెళ్ళండి, మీరు చేయాల్సింది ఇదే పని ఇప్పుడు. వెళ్ళండి. హలో హలో సార్, ఏంటి ఫోన్ కట్ అయింది? అర్జెంటుగా అక్కడికి వెళ్ళాలి. ఇండియన్ యంగెస్ట్ సిబిఐ ఆఫీసర్ లేడీ లయన్, నువ్వు ఇప్పుడు అడవులో అడుగుపెట్టిన పెంపుడు సింహానివి. నేను ఆల్రెడీ అడవిని ఏలేసిన సింహాన్ని. మా మీద కోపంతో ప్రజలు ప్రాణాలు ఎందుకు తీయాలనుకుంటున్నావు? నీకు ద్రోహం చేసి ఉద్యోగం పోయేలా చేసింది మేము. నీ కోపం ఏమైనా ఉంటే మా మీద చూపించు. నోట్ దిస్ పాయింట్. మొత్తం 2 బాంబ్స్ పెట్టావు. అందులో ఒకటి ప్రైవేట్గా వేరే ఇంట్లో పెట్టావు, అండ్ 2 నువ్వే చెప్పాలి. నీ అంతటి నువ్వే చెప్పేస్తే శిక్ష తగ్గేలా నేను చూసుకుంటాను. కాదు కూడదు అంటే నా ఇంట్రోగేషన్ ఎంత డేంజరస్గా ఉంటుందో నీకు తెలుసు. నువ్వు చాలామంది క్రిమినల్స్ని ఇంటరోగేట్ చేసి ఉంటావు, కానీ ఒక సిబిఐ ఆఫీసర్ కమ్ క్రిమినల్ని ఇంటరోగేషన్ నీ తరం కాదు. మీరు రాజకీయం చేశారు. తోటి సిబిఐ ఆఫీసర్ అయ్యుండి ఇలా చేయడానికి సిగ్గుగా లేదు? నేను ఆల్రెడీ బాంబు ఎక్కడుందో మీకు చెప్పేశా. వెళ్ళి కనిపెట్టుకోండి. బాంబు కాదు, బాంబ్స్. ఇప్పుడైతే ఒకటే. నువ్వు ఏ తప్పు చేయలేదు. అవును, నువ్వెవరికి అన్యాయం చేయలేదు. చేయలేదు. నువ్వు నిర్దోషివి. నిర్దోషిని. నువ్వెవరికి హాని చేయవు. చేయను. నువ్వు ఒక నిజాయితీ గల సిబిఐ ఆఫీసర్వి. అవును. నువ్వు క్రిమినల్వి కావు. కాను. నీకు మీ అమ్మగారంటే చాలా ఇష్టం. అవును. పిల్లలంటే ప్రాణం. అంతకన్నా ఎక్కువే. నీ చిన్న వయసులోనే మీ నాన్నగారిని అన్యాయంగా చంపేశారు. అవును. నీ ఉద్యోగం ఉడిపోయేలా చేసింది మేమే. అవును. అక్కడ బాంబు పెట్టింది నువ్వు కాదు. నేను కాను. ప్రజలకి హాని తలపెట్టాలనుకోవడం నీ ఉద్దేశం కాదు. కాదు. బాంబు పెట్టింది నువ్వు మాత్రం కాదు. కాదు. నువ్వైతే కాదు. కాదు. అయితే బాంబు ఎక్కడుంది? నేను కూడా ఒక సిబిఐ ఆఫీసర్నే. ఇలాంటి రివర్స్ ప్రాసెస్లో నాకు తెలుసు. నన్ను చూసే కదా మీ అందరూ నేర్చుకునేది. ఇలాంటి పిల్ల బచ్చ వేషాలు నా దగ్గర. ఇంకాసేపట్లో బాంబు ఎక్కడుందో ఎలానో తెలుస్తుంది. మరైతే నన్నెందుకు అడగడం? బాంబు స్క్వాడ్స్ నందని సిటీలోకి పంపించాను. మీరు చేసిన పెద్ద తప్పు ఇదే. అక్కడ ప్రజలకి ఏమైనా జరిగితే ఇక్కడ నేను వితిన్ సెకండ్స్లో ఎన్కౌంటర్ చేసి పడేస్తాను. నాకు నా ప్రాణం కన్నా వాళ్ళ చావే ఇంపార్టెంట్. ఆ అమాయకు ప్రజలు నీకేం చేశారు? అమాయకులు కాదు, మోసం వాళ్ళ నైజం. పక్క వాళ్ళు ఏమైపోయినా వాళ్ళకు అనవసరం. మోసం చేసేవాళ్ళని ఎవరిని వదిలిపెట్టకూడదు. నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు? రావు గారు. ఎస్ మేడం. ఇందాక సిఐ గారితో మాట్లాడినప్పుడు కాల్ కట్ అయిందన్నారు కదా? అవును మేడం. కట్ అయ్యే ముందు మీకేమైనా సస్పెక్టెడ్గా అనిపించిందా? అంటే చిన్న సౌండ్ వచ్చినట్లు అనిపించింది.
ఏదో డిస్టర్బెన్స్ వచ్చి కాల్ కట్ చేశారమని. అది బాంబ్ బ్లాస్ట్. అతను మన టీం మెంబరే. ఇప్పుడైతే ఒకటే. అంటే ఆ రెండో బాంబ్ ఇక్కడే ఉంది. Ha 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 ha